హలో, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు మనం పాలకూర కర్రీ వండుకుందాము. పాలకూరని ఫస్ట్ ఫ్రెష్గా కడిగేసి కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్ 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్ వేసి అది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అంతా 1/2 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకుంటే అది వాటర్ అంతా లీవ్ చేస్తుంది పాలకూర. కొంచెమే సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే పాలకూరలో మనకు ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో ఇంకోటి కలిపేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ కారం వేసుకొని అది కూడా కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని అది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న టమాటో వేసుకోండి. చిన్న టమాటో వేసి కట్ చేసుకొని అది కూడా అందులో యాడ్ చేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. టమాటో వేయగానే ఇంకా కొంచెం మనకి వాటర్ రిలీజ్ అవుతాయి. పాలకూరలో అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసి మంచి కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ క్యాప్ పెట్టేసి అట్లనే లీవ్ చేసేయాలి. మన కర్రీ రెడీ. థ్యాంక్ యూ.